హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. డైలీ మీ టిప్స్ చాలా బాగుంటున్నాయి, చాలా బాగా ఇస్తున్నారు. డైలీ మీరు ఇచ్చే టిప్స్లో మ్యాక్సిమం 100 పాయింట్స్ వస్తున్నాయి సార్. డైలీ నేను డైలీ 50 పాయింట్స్ గెయిన్ అవుతున్నాను మీ టిప్స్ ద్వారా. కాకపోతే మీరు ఎప్పుడు 30-40 పాయింట్స్కి ఎగ్జిట్ కమ్మంటున్నారు. ఓకే, మనం 100 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తే లాభాలు వస్తాయి కదా, ఎందుకు అట్లా 30-40 పాయింట్స్కి ఎగ్జిట్ కమ్మంటున్నారు? అయితే మీరు అన్నది క్వశ్చన్ పర్ఫెక్టే. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా అన్ని లెవెల్స్ చూసుకున్న తర్వాతనే మనం ఒక టిప్ అనేది రిలీజ్ చేస్తున్నాము. ఒకవేళ మనకు కరెక్ట్గా మూమెంట్ లేదు అంటే మాత్రం ఆ రోజు టిప్ ఇవ్వట్లేదు. ఎందుకంటే పోయిన వీక్ చూసాం కదా, మనం ఓవరాల్గా 1 వీక్లో 2 టిప్సే ఇచ్చాం. ఈ వీక్లో ఫస్ట్ డే సెకండ్ డే అంటే 2 టిప్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను 30 పాయింట్స్కే 22-30 పాయింట్స్కు ట్రేడర్స్ ఎందుకు బయటపడాలి అని చెప్తున్నానంటే, ఇప్పుడు నా దగ్గర ఉండేటువంటి ట్రేడర్స్, ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఉన్నారో నా దగ్గర 68 మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా 50 పాయింట్స్ to 100 పాయింట్స్ బుక్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు రీఎంట్రీ పాయింట్స్ అవి చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది ఒక మినిమం 100 మెంబర్స్ దాకా కొత్త వాళ్ళు నాకు నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ అయి ఉన్నారు. కొత్త వాళ్ళ యొక్క మన వేవ్ లెంత్ మనది ఎంత దూరం వెళ్తుంది ఏంది అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఒక పర్టికులర్గా పర్ఫెక్ట్ ఇన్కమ్ జనరేట్ కావాలంటే మనకు పక్కా 30-30 పాయింట్స్ లేదా 20-20 పాయింట్స్ ఒక నెల రోజులకు కనుక బుక్ చేస్తే పక్కాగా మనకు 20-20 పాయింట్స్ వేసుకున్నా కూడా ఒక మంత్లో క్యాపిటల్ డబల్ అవుతుంది. అంటే 20,000 పెట్టిన క్యాండిడేట్కు 20,000 అనేది వస్తుంది. అయితే మిగతాది ప్రాఫిట్ కదా, అసలు అనేది దాన్ని బయటికి తీసుకుంటే వచ్చిన ప్రాఫిట్తోటి మనం ఏం చేసినా కూడా మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే క్యాపిటల్ సేఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆ విధంగా ఎగ్జిట్ అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కరోజుతోటి 2 రోజులతోటి పోయేది కాదు కదా, మనం కంటిన్యూస్గా మార్కెట్లో ఉండాలన్నప్పుడు ఒక సిస్టమేటిక్గానే మనం మార్కెట్లో వెళ్ళాల్సి ఉంటుంది. 50 పాయింట్స్ to 100 పాయింట్స్ పోదని కాదు, తీయాలంటే ఇప్పుడు నేను టిప్స్ ఇచ్చేది నేనైనా కూడా నేను ఒక 50 పాయింట్స్ వరకే ఉండగలుగుతాను. ఒక్కోసారి 40 పాయింట్స్లో కూడా బయటపడతాను. అంటే ఆ యొక్క మూమెంట్ అంటే మార్కెట్ అంత దూరం పోతుంది అని తెలుసు. కాకపోతే ప్రాఫిట్ బుక్ చేయడము ఇక్కడ మెయిన్. ఎందుకంటే ఏ క్షణాన మార్కెట్ రివర్స్ అవుతుందో ఎవరు కూడా గెజ్ చేయలేరు. కాబట్టి నేను అందుకోసమే ప్రతి ట్రేడర్ను తొందరగా బయటపడితే బాగుంటుంది, ప్రాఫిట్ వస్తుందని చెప్పి చెప్తున్నాను. సార్, మరి ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ రీపాయింట్ అనేది, రీఎంటర్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? అంటే మీరు మామూలుగా ఎగ్జిట్ అయినాక మళ్ళీ రీఎంట్రీ చేయొచ్చా చేయొద్దని అంటున్నారా? ఓకే, అయితే మామూలుగా ఎప్పుడైతే మన ట్రేడర్స్ ఇప్పుడు ఒక 30 పాయింట్స్ మీరు బుక్ చేసుకున్నారో, మీరు రీఎంట్రీ చేస్తారా చేయరా అనేది మీ యొక్క ఏమంటారు కాన్ఫిడెంట్ పైన ఉంటుంది. అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు కొత్త ట్రేడర్స్ రీఎంట్రీ విషయాలకైతే వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక్కోసారి అక్కడ నుంచి మార్కెట్ వెనుకకి వెళ్తే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక 1 మంత్ తర్వాత నేను పక్కా గైడ్ చేస్తాను ఎక్కడ రీఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఎంత దూరం వెళ్తుంది అనే విషయాల పట్ల నేను పూర్తి గైడెన్స్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మంత్ కాబట్టి, అంటే కొత్త ట్రేడర్స్కి అందరికీ ఫస్ట్ మంత్ కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా సింగిల్ ట్రేడ్లో ఆపేయండి. సింగిల్ ట్రేడ్లో ఆపేసి నెక్స్ట్ మంత్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడెక్కడ రీఎంట్రీ పాయింట్ ఉంటుందో అని మనం చూద్దాం. సార్, 1 మోర్ క్వశ్చన్. సార్, మీరు ఇచ్చే టిప్లలో మనం స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, అంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఎలా ఉండాలి అని? అయితే మామూలుగా పక్కాగా మనం ట్రేడ్ చేస్తున్నామంటే స్టాప్ లాస్ ఫాలో కావాల్సిందే. స్టాప్ లాస్ ఫాలో అయితలేము అంటే మనం లాస్ కావడానికి మనం ఇచ్చి మనమే ఒక బాటను ఏర్పరచుకున్నట్టే అవుతుంది. కాబట్టి మనం పక్కాగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చే టార్గెట్లో కూడా, మన టిప్లో కూడా 20 పాయింట్స్ మినిమం స్టాప్ లాస్ ఉంటుంది. 20 పాయింట్స్ కనుక మనకు ఆపోజిట్ అయితే మనం ఉండి కూడా వేస్టే, ఎందుకంటే ఇంకా కిందికి వెళ్తుందని అర్థం. 20 పాయింట్స్ కనుక రీచ్ కాకపోతే మనం కంటిన్యూస్గా మార్కెట్లో ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో అంటే ఓవరాల్గా మన ట్రేడ్లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. ఏదైనా స్టాప్ లాస్ కొడితే నేను మళ్ళీ రీఎంట్రీ పాయింట్ అనేది నేను మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మార్కెట్లో స్వింగ్ జరుగుతుందా జరగదా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే స్వింగ్ జరిగిన రోజు మాత్రం మార్కెట్లో మనకు నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మార్కెట్ చూసినట్టయితే బై సైడ్ స్టార్ట్ అయ్యి పుట్ అయ్యి తర్వాత కాల్ వచ్చే అవకాశం కూడా ఇప్పుడు ఉంది. ఇది స్వింగ్ అంటాం. నిన్న కూడా జరిగింది స్వింగ్. ఈ స్వింగ్లో ఏమవుతుందంటే ఏమైనా జరగచ్చు స్వింగ్లో. ఎందుకంటే మార్కెట్ అనేది ఈరోజు చూడండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ తోటి మార్కెట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ టైంలో గ్రీన్ క్యాండిల్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇంకొకటి అంటే గ్రీన్ క్యాండిలే మార్కెట్ యొక్క పాజిటివ్నెస్ను చూపిస్తుంది. దాంతోపాటు గ్యాప్ అప్ తీసుకున్నది మార్కెట్. గ్యాప్ అప్ అనేది కూడా పవర్ఫుల్ మార్కెట్ బై కావడానికి ఒక సూచిక, ఒక ఇండికేటర్, అవునా కదా? అయితే ఇలాంటి సందర్భాలలో కూడా మనము సెల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి నా ఫస్ట్ వాయిస్ ఓవర్ నుంచి చూస్తే ఫస్ట్ మనం ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుందని చెప్పాము. ఎందుకు చెప్పామంటే మార్కెట్లో రికవరీకి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో
మనం ఈరోజు సెల్ పైన కాన్సన్ట్రేట్ చేసాం. సెల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సెల్ అనేది కంటిన్యూ అనేది ఎక్కడ దాకా వస్తుంది అంటే 29,250 వరకు మార్కెట్ ఈరోజు వెళ్ళి ఆడ బౌన్స్ అయ్యే అవకాశం మార్కెట్ ఇస్తుంది. అక్కడ దాకా ట్రేడర్స్ ప్రతి ట్రేడర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ డిస్కస్ చేస్తున్నామంటే మన గ్యాప్ అవర్లోనే చేస్తున్నాం. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా నేను మీకు కూడా మళ్ళీ చెప్పాను, మీరు కూడా ఒక 30-40 పాయింట్స్ బుక్ చేసుకున్నాకనే రీఎంట్రీ పాయింట్లో మీరు ఎంటర్ కండి. కాకపోతే ఏంటంటే ప్రతిసారి 50 పాయింట్స్ చూడకండి, ఎందుకంటే ప్రతి క్యాండిల్ కూడా కంటిన్యూస్గా వెళ్ళదు, గ్యాప్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం లాస్ కాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరిగా పర్ఫెక్ట్ ట్రేడ్ చేస్తే మనం సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు కూడా మార్కెట్ స్వింగ్ అయిపోతుంది, మార్కెట్ పడి మళ్ళీ కంటిన్యూగా కాల్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాల్ సైడ్ అనేది ఎక్కడ వెళ్తుంది అనేదే మెయిన్ సపోర్ట్ ఏరియా. ఆ సపోర్ట్ ఏరియాకు రీచ్ అవుతుందా రీచ్ కాదా, రీచ్ అయినాక ట్రేడ్ చేస్తేనే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీచ్ అయ్యే పాయింట్ దాకా మనం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మనం ట్రేడ్ చేద్దాం. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ట్రేడర్ మీరు అన్నట్టు మన టిప్లో 50-100 పాయింట్స్ వస్తాయి, రావని కాదు. కాకపోతే ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా 30 పాయింట్స్ బుక్ చేసి తర్వాత రీఎంట్రీలో ఎంటర్ అయ్యేది. రీఎంట్రీ కూడా కొత్త వారు కాకండి, జస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఓకే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి చేస్తే మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎంత టిప్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం అనేది మెయిన్. ప్రాఫిట్ బుక్ చేయడం నేర్చుకున్న తర్వాత మనం ఎంతైనా మనం టిప్లో సక్సెస్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.